రే వాడిని ఎవరు ఏం చేయలేకపోతున్నారా? మనమైనా ఏం చేయలేం, అంతా వాడి చేతుల్లోనే ఉంది. మనం ఏదో ఒకటి తీయాలి, ఇంత మన జోలికి రాకుండా వాడు. అంటే ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పేద్దామా? ఏమంటాడు అర్థం ఉందా నీకు? మనం హంతకులం కాదురా. కానీ వాళ్ళు అదేనా? ఆయన తెలుస్తుందా ఏం మాట్లాడుతున్నావు? మనం ఎవరికి యాంటీ కాదు, ఇక్కడ కుషన్ న్యాయం కోసం. సరే అయితే కిడ్నాప్ చేస్తావా? ఏ నమ్మకుండ్రా, చిన్న చిన్న విషయాలు కిడ్నాప్ చేయడం నీకు మామూలు విషయంగా ఉంది. చిన్న విషయమా? ఈరోజు జరిగిన చిన్న విషయమా? ఇప్పుడు జరుగుతున్న చిన్న విషయమా? విషయం అది కాదురా, అర్థం చేసుకోండిరా. జరిగిన దానికి మన రివెంజ్ తీసుకోవాల్సిందే. నేను ఇప్పటిదే అనుకునేవాడిని, మనం చిన్న విషయాల్లో కూడా పక్కకి వెళ్ళిపోతాను. ఏం మెంటల్ పని చేస్తున్నారా? మనం ప్రతిరోజు చూద్దాం ఇటు బయటకు వస్తారు వాడు, అప్పుడు లేపేద్దాం అని. లేపేద్దాం లేపేద్దాం, ఎవరు లేపేది? నేను. మార్నింగ్ జనాలు ఎక్కువ ఉంటారు, దొరికిపోయే ఛాన్సులు ఎక్కువ. దొరికిపోతే దొరికిపోయే, ఈ రిస్క్ మనం తీసుకోవాల్సిందే. రూమ్ నెంబర్ 7 మాత్రమే కాదు. ఆహా, క్లాస్ ఆఫ్ ఎక్కడ ఉన్నారుగా? ఇలా మార్నింగ్ మార్నింగ్ ఎత్తుకొని చేంజ్ చేద్దామని. నేను చెప్తాను సార్, ఏం చేశారు మీకు గుర్తుందా? ఏం చెప్పారు సార్? టైం ఎంత? సరే వాడు చెప్పాను సార్, 150 గంటలు ఉండదు అన్నాడు సార్. అందుకు వాడికి నాకు బేరం కుదలేదు, అందుకే వచ్చేసా. వాళ్ళు
అరే నూరు వెళ్ళి బోర్డు మీద పీటీఎం ట్రైపో. మాకు ఎక్కువ టైం లేదమ్మా, సిలబస్ తొందరగా అంటే తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది మనకి. చేపల మార్కెట్ గుడ్ 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 కామ్డౌన్ జామెట్రీ నోట్స్ తీయండి బయటికి క్లాస్ చెప్పుకున్నాం. చిన్న విషయానికి ఇంత డ్రామా నారా? యు ఆర్ హావింగ్ ద లైసెన్స్, ద డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ యు హావింగ్? టెల్ మీ. మీకెవరు ఇచ్చారు సార్ లైసెన్స్? మా పీటీ పీరియడ్ లాక్కోవడానికి. దెన్ వాట్ అబౌట్ ద సిలబస్? చెప్పండి. 6 డేస్ అండ్ 7 పీరియడ్స్ వెయిట్ చేశాక దొరికింది ఒకే ఒక్క పీటీ పీరియడ్ సార్. అది కూడా మీరు లాక్కొని చేయాలా సార్? మా మొక్కలు చూసారా సార్? వీక్ లో 5 డేస్ క్లాస్ బయటే ఉంటాం, ఎందుకంటే మెంటర్ బోర్డు మీద మా పేర్లు రాస్తారు. అయినా అన్ని మూసుకొని క్లాస్ లో కూర్చుంటాం, పీటీ ఎక్కడ మిస్ అయ్యిద్ది అన్న భయంతో. ఏం మొక్కలు చూపించమంటారు సార్? పక్క సెక్షన్ వాళ్ళకి నవ్వుతారు సార్ వాళ్ళు మమ్మల్ని చూసి. చెప్తారు ఏ పీరియడ్ లో అయితే వెళ్ళి పీటీకి వెళ్ళి గోల్ కొట్టాలో ఆ పీరియడ్ లో 3 సెంటీమీటర్స్ గోల్ గీస్తారు, అది కూడా టాంజెంట్ లో. నిన్న ఇంటికి వెళ్తే మా అమ్మ చెప్పి, అరే షర్ట్ మీద ఒక్క మార్క లేదు, ప్యాంట్ చిన్నగలేదు, అంటే పీటీ పీరియడ్ క్యాన్సిల్ అయిపోయినట్టు, పోనీ మంచిది లేదు. ఎగ్జామ్స్ నీ అమ్మ కేబుల్ కట్ చేసింది, నాన్న నెట్ తీసేశారు, వీకెండ్ లో క్లాస్ కాలేజ్ వాళ్ళు 10-10 గంటలు క్లాసులు పెట్టారు. ఇదన్నిటి మధ్య మాకు దొరికే ఒకే ఒక్క పీటీ పీరియడ్, అది కూడా మీరు లాక్కున్నారు సార్. ఏంట్రా ఎప్పుడు చూడు పీటీ పీటీ పీటీ, ఐ పీటీ దిస్ పీటీ, ఐ పీట్ ఆల్ ఆఫ్ యు. ఏం నిమిషరా మీకు లైఫ్ లో మీ పీటీ చెప్పండి. ఫోకస్ సార్, నో పెయిన్ నో గెయిన్, కరేజ్ అండ్ పేషెన్స్, టీమ్ వర్క్ అండ్ యూనిటీ. సార్ మాకు మీతో మ్యాథ్స్ ఏ ప్రాబ్లం లేదు సార్, పాయింట్ ఇక్కడ ఈక్వాలిటీ. రెండే మార్గాలు, ఒకటి ఎక్స్పై లాగా బ్యాక్ లోపలే ఉండడం, లేదా బయటికి వచ్చి దాని పవర్స్ ఎక్స్పాండ్ చేసుకోవడం. సరే వెళ్ళిపోతున్నారంట, ఆగండి రా, నాకు ఏరియా తెలియదు, నాకు కొంచెం మీ టీం వర్క్ చూపించండి. బాగుంటే మీ పీటీ వర్క్ మీకు ఇచ్చేస్తా, ఇంకేముంది. మ్యాథ్స్ సార్ కి జ్ఞానోదయం అయింది, పీటీ పీరియడ్ లో సీటీ కొడుతూ కనిపిస్తున్నాడు. మీరు ఆలోచిస్తున్నారా ఆ నలుగురికి ఏమైందని? ఏమవుతుంది, అదే క్లాస్ లో నెక్స్ట్ పీటీ అవర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సార్ వాళ్ళని సస్పెండ్ చేయలేదు. మనందరికి తెలిసిందే, ఎగ్జామ్ దగ్గర పడ్డాయి, సిలబస్ ఇంకా కాలేదు, కాబట్టి బుక్స్ తీసి చదువుకోండి. అక్షన్
చేస్తారు, ఏ ఫీల్డ్ అయితే పీటీపీరియడ్ కోరుకుంటారు. కంటిన్యూ గెలుపు యాక్షన్.